మనోహర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తానని చెప్పారు నాదెంట్ల పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఉన్నారు ఏమైపోయింది మీలో ఉన్న చిత్తశుద్ధి మార్చి 23వ తారీఖున శాసనసభలో చర్చ పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఆయన అన్న మాట ఏంటంటే 45.7 మీటర్ల్ని 41.15 మీటర్ల్కి ప్రస్తుతానికి మేము దాని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అన్నారు కానీ మరి ఇదే ప్రభుత్వం తరఫున అధికారులు కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో సంతకం చేశారా లేదా అని చెప్పాలని ధైర్యం ఉంటే 41.15కి మీరు ఒప్పుకున్నారా లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి మీరు మీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వలన నిధులు మళ్లిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుని ముందుగానే మేము నిధులు రిలీజ్ చేయ్యాం మీరు పనులు పూర్తి చేసి మాకు బిల్స్ ఇవ్వండి మేము వాటికి ఖచ్చితంగా రీయింబర్స్మెంట్ ఇస్తామని మాట మీరు వాళ్ళు అన్నప్పుడు ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోయారు ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా కొత్త పథకం పెట్టాలి ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పాపాల గురించి కొత్త పథకం పెట్టాలి ఆ పథకంలో మొట్టమొదటి పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావాలి మంత్రులు ఛాలెంజ్ చేశారు మీసాలు తిప్పారు తొడలు కొట్టారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఉన్నారు ఏమైపోయింది మీలో ఉన్న చిత్తశుద్ధి మార్చి 23వ తారీఖున శాసనసభలో చర్చ పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఆయన అన్న మాట ఏంటంటే 45.7 మీటర్ల్ని 41.15 మీటర్ల్కి ప్రస్తుతానికి మేము దాని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అన్నారు కానీ మరి ఇదే ప్రభుత్వం తరఫున అధికారులు కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో సంతకం చేశారా లేదా అని చెప్పాలని ధైర్యం ఉంటే 41.15కి మీరు ఒప్పుకున్నారా లేదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి మీరు మీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ వలన నిధులు మళ్లిస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుని ముందుగానే మేము నిధులు రిలీజ్ చేయ్యాం మీరు పనులు పూర్తి చేసి మాకు బిల్స్ ఇవ్వండి మేము వాటికి ఖచ్చితంగా రీయింబర్స్మెంట్ ఇస్తామని మాట మీరు వాళ్ళు అన్నప్పుడు ఎందుకు మీరు నిలబెట్టుకోలేకపోయారు ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గారిది కాదా కొత్త పథకం పెట్టాలి ఇన్ఫాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పాపాల గురించి కొత్త పథకం పెట్టాలి ఆ పథకంలో మొట్టమొదటి పోలవరం ప్రాజెక్ట్ తీసుకురావాలి మంత్రులు ఛాలెంజ్ చేశారు మీసాలు తిప్పారు తొడలు కొట్టారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా ఉన్నారు ఏమైపోయింది మీలో ఉన్న చిత్తశుద్ధి మార్చి 23వ తారీఖున శాసనసభలో చర్చ పెట్టినప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి ఆయన అన్న మాట ఏంటంటే 45.7 మీటర్ల్ని 41.15 మీటర్ల్కి ప్రస్తుతానికి మేము దాని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం అన్నారు కానీ మరి ఇదే ప్రభుత్వం తరఫున అధికారులు కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో సంతకం చేశారా లేదా అని చెప్పాలని ధైర్యం ఉంటే 41 రాష్ట్రంలో మార్పులు వచ్చే విధంగా ఏదైతే గత సంవత్సరం ఇప్పటిలో జరిగిన సభప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీలనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని కంకణం కట్టుకుని ఆ రోజు నుంచి ఆయన చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ కూడా ఆయన అన్న మాటని స్వాగతించడమే కాకుండా దాని వెనక ఎంత లోతైన ఆలోచన ఉందో ఏ విధంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందో అని అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజున అందరిలోనూ వచ్చింది భారతీయ జనతా పార్టీలో ఉన్న కేంద్ర నాయకత్వంలో ఉన్న పెద్దలతోటి సుదీర్ఘంగా చర్చించాం ఏ కారణం వల్ల మనం ఈ నిర్ణయం తీసుకున్నాం ఎందుకు మేము ఈ మాట అంటున్నాం అనేది వాళ్ళు వివరించినప్పుడు వాళ్ళు కూడా తప్పకుండా దీని గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేసి త్వరలోనే ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలని ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ విధంగా ముందడుగేస్తారనే నమ్మకం మాకు కలిగింది రాష్ట్రంలో మార్పులు వచ్చే విధంగా ఏదైతే గత సంవత్సరం ఇప్పటిలో జరిగిన సభప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీ ఓట్లు చీలనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలి అని కంకణం కట్టుకుని
ఆ రోజు నుంచి ఆయన చేసిన ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ కూడా ఆయన అన్న మాటని స్వాగతించడమే కాకుండా దాని వెనక ఎంత లోతైన ఆలోచన ఉందో ఏ విధంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందో అనే అర్థం చేసుకునే పరిస్థితి ఈ రోజున అందరిలోనూ వచ్చింది జనతా పార్టీలో ఉన్న కేంద్ర నాయకత్వంలో ఉన్న పెద్దలతోటి సుదీర్ఘంగా చర్చించాము